ఆఫీస్ కి 1 మంత్ లీవ్ పెట్టా. మన హనీమూన్ ట్రిప్ లో 1 మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు ఫతిమా. ప్రతి షాట్ క్లైమాక్స్ లో ఉండాలి. మనం ఎప్పుడు ఆపలేదు. कौन है रे फातिमा? जा देख. हाय भैया. नुव्वा किशोर लेडा. नुव्वा मा अड्रेस ఎలా దొరికింది నీకు? ఫాతిమా ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నా. అదేంటండి అంత రిస్క్ చేసి మన పెళ్లి చేస్తే అలా విసుగ్గా ఫేస్ పెడతారేంటి? నువ్వు రా భయ్యా. రాడు రాడు. నువ్వు అటు రా భయ్యా. నువ్వు ఎందుకు వచ్చావు భయ్యా? నేను ఎందుకు వచ్చాను తర్వాత చెప్తాను. ఇప్పుడు దివ్య కూడా వస్తుంది. దివ్య? అవును. తను ఎందుకు వచ్చింది? నీ పెళ్లికి ఎవరు హెల్ప్ చేశారని అడిగితే నువ్వు ఎవరని చెప్తావు? ఎవరని చెప్తాను? నువ్వు చెప్తాను. నేనని అస్సలు చెప్పకూడదు. మరి ఎవరని చెప్పాలి? నేనని. నేను. నేనే. నేనే. ఇతను ఎవరు? పోతే బాబురావు. పోతే బాబురావా? మరి ఉంటే ఉన్నా బాబురావే. ఈ బాబురావుకి తెలుగులో అంటే మహా పిచ్చి. వాళ్ళ కోసం అవసరమైతే చచ్చిపోతాడు. ఇందాక సూపర్ మార్కెట్లో తెల్లాడు. మీ పెళ్లి చేసి నా బదులు ఆడని చెప్తే దివ్య మంచి కూల్ అయిపోయి మామూలు మంచి అయిపోతాడు. మరి వీడేమైపోతాడు? ఏమైపోతాం? ఏమీ కాం. ఒక్క మాటతో ఒక జంటను కలిపిన వాడిగా చరిత్రలో నిలిచిపోతాను. నా మీద నిందపడుద్ది, నీ మీద ప్రేమ పుట్టిద్ది. అంతేగా తమ్ముడు? అంతే 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 అంతే. ఏరా, నా పెళ్లి ఆగిపోవడానికి నువ్వు పారిపోవడానికి హెల్ప్ చేసిన నీ ఫ్రెండ్ ఎవడరా? నేనే. యా నువ్వా? ఎందుకు చేసావు? ఏం మాట్లాడద్దండి ఇవిడ. బబుల్ గమ్ ఎందుకు నవ్వులుతాం? టైం పాస్ కోసం. పల్లీలు ఎందుకు తింటాం? టైం పాస్ కోసం. ఇది కూడా అంతే, జస్ట్ టైం పాస్. ఏరా, నీ టైం పాస్ కోసం పెళ్లి లాపేస్తావా? ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేస్తావా? ఇద్దరిని కలపడానికి ఎంత మందినైనా విడదీస్తా. ఏంటమ్మా అలా కోపంగా చూస్తున్నావు? కొడతావా? నీ కరాటే తెలుసా? జూడో తెలుసా? నీకు సావిత్రి తెలుసా? సావిత్రియా? డివిడీలో చాలా సార్లు చూసా, పరిచయం లేదు. డైరెక్ట్ గా చూద్దు గాని చూపిస్తా. అమ్మా అమ్మా, భయం వేస్తుందమ్మా. ఈ సావిత్రులు సతీ సక్కుబాయిలకు భయపడే పర్సనాలిటీ కాదమ్మా. ఈ పోతే బాబురావు ఎవరిని పిలుస్తావు? పిలు, చూపిస్తా. పిలు చూద్దాం. పిలు సావిత్రి. పేరుకి పర్సనాలిటీకి పెద్ద సంబంధం లేదే. ఇది సావిత్రి ఏంది? ఏందో ఈ నల్లల్లు. హీస్ ద పర్సన్. ఏంది లేడీ రౌడీనా? సి బేబీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు యూ బికాస్ ఆఫ్ యువర్ తెలుగు నేమ్. సో ప్లీజ్ డోంట్ కమ్ టు అవర్ వే. తెలుగు తెలుగు టాకింగ్, సో యూ డోంట్ ఇంటర్ఫియర్. గో బ్యాక్. నేను కూడా తెలుగే. ఎలా? అమ్మది అథిలి, నాన్నది నైజీరియా. యా, మీ అమ్మకి ఇంకేం పని లేదా? నైజీరియా ఎందుకు వెళ్దాం? నేపాల్ వెళ్ళొచ్చుగా. ఎప్పుడు డిస్కషన్ నా ఫ్యామిలీ గురించి కాదు. మరి పోయిన తన ఫ్యామిలీ పరువు గురించి. బరువుగా ఉన్నావు కదా, అని పరువు గురించి మాట్లాడుకో. ఎల్లు వెళ్ళిపోద్దులే తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడుకో. ఇలాంటి వాళ్ళని ఎంతమంది డీల్ చేసింటా? సరే. ఏంటి సడన్ గా కొట్టేస్తావేంటి? మాట్లాడుతున్నాగా. ఇదేనా మీ ఇంట్లో నీకు నేర్పిన సంస్కార సావిత్రి? వంద చంపేసేలా ఉందిరా బాబు. ఇప్పుడు నువ్వు ఇంకో పని చేయాలి. ఏంటిది, నేను చాలా కేసులు డీల్ చేశా, నీ అంత వరస్ట్ గా ఎవరు బిహేవ్ చేయలా. ఏంటిది, తగదిమితం అవతల బా. ఏంటే ఎక్కడికి? నీకేమన్నా పిచ్చా? ఏంటి నా గణ తిక్కరేగి తనుకో, తుక్కు రాయి కొత్త చెప్తున్నా. బా అసలు బా, అసలు బా, అయితే నేనే పోతా. సావిత్రి, డోంట్ లీవ్ హిమ్. స్టాప్ ఇట్. ఏంటిది, అసలు నువ్వు అమ్మాయివేనా? అందుకే నేను నిన్ను వదిలేసింది. ఆ పోతే బాబురావు గారు చేసిన తప్పేంటి? ఇద్దరు లవర్స్ ని కలిపాడు, అంత మాత్రం మనం చెప్పేస్తారా? ఆయన నీకు లవ్ గురించి ఏం తెలుస్తుంది? అంటే ఏంటి, దివ్యకి లవ్ చేయడం తెలియదా? ఎగ్జాక్ట్లీ, అందుకే కదా దీనికి ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. వీడు మరీ టూ మచ్ చేస్తున్నాడు. రే, నేను ఇంతకాలం ఫోకస్ పెట్టలేదు కాబట్టి నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ లేడు. ఒక్కసారి ఫోకస్ పెడితే క్యూలు కడతారు. నువ్వు ఫోకస్ పెడతావు, ఫేస్బుక్ లో స్టేటస్ పెడతావు, నీ ఇష్టం. కనీసం ఒక్కరైనా పడేసి చూపించు, నీ కాళ్ళ మీద పడతారు, ప్రామిస్. ఏహే, తన కాదు, నేను చెప్తున్నాను. 1 వీక్ లో తన ఎవడో ఒకరిని పడేసి నీ కాళ్ళ ముందు తిరుగుతుంది. ఏం దివ్య? Yes. This is my challenge. Yes, that's my challenge also. Prove it. You okay? Hey, em maadtam. Tanuku okay? Yes,